ఎవడో తీసిన గోతులో మనం పడితే అప్పుడు మోసపోయాం అంటాం. కానీ ఎవడు తీసిన గోతులో వాడే పడితే వాడిని సుధాకర్ అంటాం. అది ఎలాగో తెలుసుకుందామా? అయితే లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ సునామీ సుధాకర్ స్టీ. భరత్ అనే నేను, హామీ ఇస్తున్నాను, బాధ్యం నై ఉంటాను. సార్ టైం ఎంత? సార్ 8 సార్. ఎన్నింటికి రమ్మన్నాను? 7:30 సార్. కొంచెం గుర్తుందారా సార్? కామన్ సెన్స్ ఉందారా? ప్రతి టైం నాకు ఇంపార్టెంట్ రా, ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. అలాగే సార్. కారడియా? అవును సార్. పద సార్. భరతనే నేను, హామీ ఇస్తున్నాను. ఎన్నింటికి రావాలరా? 7:30 సార్. ఎన్నింటికి రమ్మన్నాను? 7:30 సార్. కొంచెం గుర్తుందారా సార్? కామన్ సెన్స్ ఉందారా? ఆర్టిస్ట్ అనేవాడికి డ్రైవర్ కి టైం సెన్స్ అనేది ఉండాలి. ఎంత ఇంపార్టెంట్ టైం సెన్స్? వాడికి బుద్ధి లేదు, నీకు బుద్ధి లేదా సార్? టైం సెన్స్ గురించి మీరు మాట్లాడొద్దన్నా. టైం సెన్స్ గురించి మాత్రం మీరు మాట్లాడొద్దన్నా. ఎందుకో తెలుసా? ఇవాళ ఉదయం 7 గంటలకు వినోద్ రావాల్సిన వాడు మధ్యాహ్నం 12 గంటలకు వచ్చాడన్న. అప్పుడేమైందన్న నీ టైం సెన్స్? అన్నా మన స్కిట్ లో టైం కి స్కిట్ లేక ప్రకాష్ బాబాయ్ ఆర్పి టీమ్ లోకి వెళ్ళినప్పుడు ఏమైందన్న నీ టైం సెన్స్? ఎవడైనా స్కిట్ లో ఎన్ని పంచులు ఉంటాయా అని చూసుకుంటాడు, కానీ మన స్కిట్ మీదే పంచులు వేసుకునేలా దిగజారిపోడన్నా. ఇప్పటి వరకు జబర్దస్త్ లో 2 సంవత్సరాల నుంచి మాకు రెమ్యునరేషన్ పెంచలేదు పెంచలేదు అని అంటున్నావు, కానీ రెమ్యునరేషన్ ఎందుకు పెంచలేదు తెలుసా నీకు? ఎందుకు పెంచలేదు అంటే డబ్బులు తక్కువ ఉన్నాయి. బొంగేం గారు, జబర్దస్త్ లో అందరు స్కిట్ లకు జనరేటర్ లో 50 లీటర్ల డీజిల్ కాల్తే జస్ట్ నీ ఒక్క స్కిట్ కే 100 లీటర్ల డీజిల్ కాల్తుందా? ఎక్కువ మాట్లాడుతున్నావు, నీకు బ్రేక్ ఇస్తానన్నా. బ్రేక్ సార్? జబర్దస్త్ కొచ్చి 2 సంవత్సరాలు అయింది, బ్రేక్ ఇస్తా బ్రేక్ ఇస్తా అని చెప్పినావు. అసలు టీమ్ లో నీకే బ్రేక్ రాలేదు, బొంగు మాకేమి ఇస్తావన్న బ్రేక్? మన టీమ్ లో ఉన్న ప్రకాష్ గారు బయటకు వెళ్ళి నీ మీద పంచులేశాడంటే అప్పటికే స్థాయి దిగజారిపి. ఇంకో విషయం, మనం చేతేది స్కిట్టా సీరియలా తెలియక నాగబాబు రోజా గారు దీనంగా మన వైపు ఎదురు చూస్తున్నారన్న. ఇంకో విషయం అన్నా, రోజా గారి ఎలక్షన్ ప్రచారమైన పూర్తవుతుంది, కానీ మన స్కిట్ పర్ఫార్మెన్స్ మాత్రం పూర్తవట్లేదన్నా. ఇప్పటికైనా టైం సెట్ గురించి ఆలోచించు. అరే నేను ప్రతిదీ మీతో ప్రాక్టీస్ చేయిస్తున్నాను కదరా. ప్రాక్టీస్ అవుతుంది కదా, ఈ రోజు స్కిట్ ఏంటి? నల్గొండ నుంచి చార్జర్ బుక్ ఎత్తుకొని వస్తున్నాడు అన్నాడు. వీ డైలాగ్ ఎట్టు అన్నా, వీడికి పంది కుక్క అన్న ఒక డైలాగ్ తప్ప ఏది వేలిందన్నా? ఎటు పోయిందా నీ టైం సెన్స్? ఇవాళ నుంచి టీమ్ లో తీసేస్తాను దుబ్బే. ఎక్కడి నుంచి టీమ్ లోంచి నువ్వు తీయడం కాదు, నేనే వెళ్ళిపోతున్నాను రా. ఒక్కసారి నోరు తెరు. నీతో ఎవడు ఇలా చెప్పించాడో నాకు పూర్తిగా తెలుసురా. సరే చాలా అపాయింట్మెంట్స్ ఉన్నాయి, బయలుదేరుతాం పద. సార్ సార్ టైం ఏ టైంకి వచ్చావు? టైం గురించి మాట్లాడే అర్హత మనకు లేదు. ఇందాక కాంట్రీ సార్ సార్ నేను 8 o'clock రమ్మను, నువ్వు 7:30 వచ్చావు. ఎవడైనా లంచ్ బ్రేక్ ఇస్తే బయటికి వెళ్తున్నారు, మన స్కిట్ స్టార్ట్ అయితే వాళ్ళు భోజనాలు చేసి వస్తారు. అది విషయం తెలుసు, కానీ ఆ దరిద్రానికి కారణం నువ్వేం తెలీదా? నేను కాదు, నేను కాదు. నేను సాయంత్రం యుఎస్ వెళ్తున్నాను. ఎవరు? ఎస్ నేను. మీరు? ట్రంప్ డైరెక్ట్ గా P3 వేసాడు. ఏది P3? P3 అంటే స్పెల్లింగ్ ఏంటి సార్? వద్దులే ఇప్పుడు ఎందుకులే, కానీ పెళ్లి చూపులు ఏర్పాటు చేశాను మా డాడీ. ఆ పెళ్లి చూపులకి పెళ్లి కొడుకు నేను కాదు, నువ్వే. సార్ కోటీశ్వరుడు సార్ మీరు, మిమ్మల్ని చూస్తే ఎవరైనా కోటీశ్వరుడు అనుకుంటారు, నన్ను ఎలా నమ్ముతారు సార్? మూసుకొని నీ చెప్పినట్టు వినండి, మన పెళ్లి చూపులకు వెళ్తున్నాం, పెళ్లి కొడుకు నువ్వు, ఓకేనా సార్? అవును సుధాకర్. నేనే సుధాకర్. కూర్చో బాబు. సార్ ఎవరు? మా డ్రైవర్ సార్. సరే బాబు, అమ్మాయిని పిలిపిస్తాను. ప్రకాష్ గారితో పాటు నువ్వు కూడా వెళ్ళిపోతే దరిద్రం వదిలేదు కదా. ఆ టైం కూడా వస్తుందిలే. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. పెళ్లి కొడుకు నేను, ఓకే సార్? క్యారెక్టర్ ఇచ్చిన తర్వాత పెళ్లి కొడుకు మార్చుకుంటా అంటే కుదరదు. క్యారెక్టర్ కాదు ఇక్కడ, కలాడుకు. అమ్మాయి మాత్రం అద్భుతంగా ఉంది, ఇప్పుడే ముహూర్తం పెడితే. బాబు అమ్మాయి మా అమ్మాయి కాదయ్యా, పనమ్మాయి. పనమ్మాయా? మా అమ్మాయి అంటే ఎలా ఉంటుంది అనుకుంటున్నావు? ఎలా ఉంటది? హ్యారీ పాటర్ లో హీరోయిన్ లాగా ఉంటుంది. వావ్, ఒక్కసారి చూస్తే మర్చిపోయే రూపం కాదయ్యా. తీసుకొచ్చే నచ్చరిగా లేచే. బాబా
అందాలలికే సుందరి రాత్రి కలలో వచ్చేను. భాస్కర్ లక్కీ ను ఏ సినిమా అన్నారో ఇందాక? హ్యారీ పోటర్. హ్యారీ పోటర్ లో హ్యారీ పోటర్ కానీ సంకనాకి ఇచ్చో దెయ్యం ఒకటి ఉంటా చూసావా? సేమ్ దానిలాగా ఉంది. అమ్మాయి నీకు మాట్లాడాలంటే మాట్లాడు. ఏ కాలేజ్? పక్షవాతంతో పుట్టిందా పాప? ఏమైనా నీ హాబీస్ ఏంటే? అంటే పెద్దగా హాబీస్ ఏం లేవు అంటుంది బాబు. ఇంతకు ముందు పెళ్లికి ముందు ఎవరైనా ప్రేమించావా? ఆ మూతికి ఏమైనా సర్జరీలు చేయించారా? ఏం లేదు బాబు అలాంటిది. చేయించండి, చూడలే చచ్చిపోతున్నాం. పై పేదు పాలకూరలో కింద పేదు మొగలతో వెళ్ళిపోయింది. దాన్ని పెళ్లి చేసుకోను. మూసుకొని పెళ్లి చేసుకో. నేను పెళ్లి చేసుకుంటే నువ్వేం చేసుకుంటావు? చెప్పండి. మీకు విషయం చెప్పాలి. మీ ఇంట్లో పని అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయిని ఇష్టపడ్డాను, నీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. అవునా? చూసావు ఎంత టైమింగ్? ఇందుకు కాదు దొబ్బులెట్టేది. ఈ రోజే మంచి ముహూర్తం కూడా ఉంది. మీరు ఇష్టపడితే పిల్లలిద్దరిని పెళ్లి చేస్తాం. అమ్మాయితో కొంచెం మాట్లాడే పని ఉంది. మాట్లాడండి. నీకు ఎన్నో పెళ్లి చూపులే ఇది? ఊత్ మీద కొడతా నాకా నీకా అన్నావా? మావి గారు రండి, అమ్మాయి నాకు బాగా నచ్చింది. పంతులు గారు పనమ్మ ఎక్కడ కూర్చుంటండి? ఎంత గొప్ప మనుషులు కాకపోతే కోటీశ్వరులు అయ్యుండి ఒక పనమ్మాయిని చేసుకుంటాను అన్నవే అక్కడే నువ్వు నచ్చావు బాబు. అందుకనే నా కూతుర్ని పనమ్మాయిగా, పనమ్మాయిని నా కూతురుగా పెట్టాను బాబు. ఒక్క లైన్ ఇచ్చిన డైలాగ్ ని ఒక్క పారాగ్రాఫ్ లో సాగదీసి చెప్పావే, అందుకే నువ్వు కూడా నాకు నచ్చావు. ఇంకా లేట్ చేయకుండా దండేసాయి. దివ్యంగా ఉంది, చూడమచ్చలుగా ఉన్న రెండు జంటలు కూడా. ఇంకా ఎక్కువ చెప్తే ఎడింగ్ లో తీసేస్తారు. వెళ్ళిపో. పంతులు క్యారెక్టర్ తప్ప ఇంక క్యారెక్టర్ ఇచ్చేదే లేదు. ప్రతి ఒక్కరికి బ్రేక్ అవడానికి ఏమైనా షాప్ పెట్టుకున్నాను ఏంట్రా? నలో నువ్వు ఒక సగమై, నేను ఒక సగమై, చెరొక సగమై నిలిచే ఇలా ఒకరికొకరై, ఒకే ఒకరై చివరి వరకు కలిసి. ఎంటర్టైనింగ్ ఉంది, కానీ భాస్కర్ ఫ్రస్ట్రేషన్ ఏ ఆర్టిస్ట్ మీద ఎంతెంత ఉంది అనేది క్లియర్ కట్ కర్తవ్ కర్తనం బాగా చేసాడు. బాగుంది ఎంటర్టైనింగ్ బాబు గారు. బాగుంది భాస్కర్, గుడ్, బాగుంది.